నమస్తే, వెల్కమ్ టు టిఎస్ఎన్ న్యూస్. ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన 9 మందిని అరెస్టు చేసిన బంజారాహిల్స్ పోలీసులు 9 మందిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది తిరుపతి వర్మ నిందితుల తరపు వాదనలు వినిపించిన తర్వాత న్యాయవాదులు తిరుపతి వర్మ, జక్కుల లక్ష్మణ్, తిరుపతి వర్మ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు 9 మంది దొడ్ల రాజారాం యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, చింత శ్రీకుమార్, కడారి స్వామి యాదవ్, అదేవిధంగా బండ్ల ఆంజనేయులు కె జంగయ్య, పుట్ల సత్యనారాయణ, రమావత్ భీమ్ నాయక్, వెంకటరమణ గౌడ్లకి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అరే, నేను ఇక్కడ కోర్టులో ఉన్నా, మళ్ళీ మాట్లాడతాను. ఎంజీఆర్ అన్న గారి కేసీఆర్ గారి నిజామాబాద్ ఎంపీ గారు ఒకసారి ఎంపీ కాగానే చాలా పెద్ద నాయకుడు అనుకుని తనకు తాను గొప్పగా ఊహించుకొని కేసీఆర్ గారిని, కేసీఆర్ కుటుంబాన్ని ఒకే పదే పద పరిశుద్ధాలతో దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒకటే పరిశుద్ధాలను వాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా టీఆర్సీ కానీ అందరూ కూడా హెచ్చరించారు. అయినా మానుకోక పెద్ద నాయకుడు లేక ఒక ఇష్టానుసారంగా కవిత గారి మీద అనుచితమైన, ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి మీద, తల్లి పైన ఉంది, కింద చిన్న ఇన్సిడెంట్ జరిగినంత మాత్రం అంటే మేమేం జరగలేదు. వాళ్ళు వాళ్ళు కొట్టుకొని, వాళ్ళ గుండాలు పెట్టుకొని, వాళ్ళకి వాళ్ళు తోచుకున్న తర్వాత కొంచెం వస్తువులు చిందరవంతరం అయిన తర్వాత దాని ద్వారా వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం, 307 పెట్టమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 307 ఎంతవరకు వర్తిస్తుందని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత అరవింద్ గారు కడుగు ఉంది. అంటే మీ తల్లి గారి మీద దాడి జరగే ముందుకి అంత బాధపడి 307 కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా. మరి గత 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు మీద అనుకోండి, గతంలో పార్లమెంట్ మెంబర్ గారు కవిత గారు అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్సీ గారు అనుకోండి, ఎన్నో అనుచితమైన వ్యాఖ్యలు అసలు ఆడపిల్ల మీద లేని బండాలు నేర్చు అనవసరంగా మాట్లాడుతూ ఎంత చిత్రిస్తున్నారంటే అయినా కవిత గారు ఇప్పటి వరకు గోపికతో ఉండండి. కానీ గతం ఇప్పుడు ఒక్కసారి చెప్పింది, జీవితంలో మళ్ళీ తిట్టను కానీ ఒకసారి చెప్తూకూడదని చెప్పాడు. ఎందుకంటే దాన్ని ఓపిక నశించిపోయింది. ఎన్నిసార్లు ఒక్కటి గారు సార్, నువ్వు ఒక తల్లిగా మీద దాడి జరగముందుకి అంత బాధపడుతుంటే గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో అనవసరంగా మాటలు మాట్లాడుతున్నాయి, ఎంత బాధపడి ఉంటారు. మీరు దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాము. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం అక్కడ. మీ అనుచరులు కానీ, మీ గుండాలు కానీ మా మీద రాళ్ళతో కొట్టడం జరగాలి. దాని ఇన్సిడెంట్ జరిగింది అంతే, మీరు జరగదు, ఏమి జరగలేదు, మీకు మీరే చేసుకున్నది. మీ ఒక్క గింత కూడా మాట శాంతియుతంగా దృష్టి పొంగా వేసి మీ నిరసన తెలపాలి. మా కవితక్క గారి మీద ఎలాంటి అనాచిత వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి మేము పదే పదే కోరుతున్నాం. దానికి నిరసనగా మీ ఇంటి ముంగట దృష్టి పొంగ తరగడం కలుగుతుంది. దాన్ని మీరు అనుసరి తీసుకొని చిన్న సేవలు పెట్టాలని, మా మీద ఏదో జైలు పెట్టాలని చెప్పేసి మీరే రాలేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. కానీ గౌరవం ముఖ్యమంత్రి, గౌరవం న్యాయస్థానం మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా మన న్యాయం జరుగుతుందని నమ్మినాం. ఖచ్చితంగా అనవసర కేసులు పెట్టినా కూడా న్యాయమూర్తి గారు కేసు పరిశీలించి మాకు ఎలాంటి తప్పు జరగాలని చెప్పి చేయడం జరిగింది. దీని మీద న్యాయవాదులకు, న్యాయస్థానికి కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తమిళసాయి కూడా ఏం చెప్తున్నారంటే, తను మీకు ఒక చిన్న లిమిటేషన్ ఉంది, ఇష్టానుసారంగా ఒక కార్యకర్త బీజేపీ కార్యకర్తలుగా వ్యవహరించొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఖచ్చితంగా అరవింద్ గారికి న్యాయ నేను రాజకీయం చేసుకో కారణం కాదని కాదని మేము కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా పర్సనల్ గా దూషించేసి లేదా పెద్ద నాయకుడు అయితే ఉండడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే హైదరాబాద్లో ఇప్పుడు నిజామాబాద్ తిరగడం, మేము హైదరాబాద్ కూడా తిరగలేదని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.